కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్ బహిష్కరిస్తామని చెప్పడం బాధాకరమని మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో బజరంగ్ దళ్ను నిషేధిస్తామని పేర్కొనడంతో మెదక్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం వద్ద హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమాన్ని చేపట్టిన భాజపా నాయకులు హనుమాన్ భక్తులు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆదేశాల మేరకు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు హనుమాన్ చాలీసా పారాయణం చేపట్టడం జరిగిందన్నారు. దేశంలో ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో పనిచేస్తోందని అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే బజరంగ దళ్ను బ్యాన్ చేస్తామని చెప్పేసి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వస్తే బజరంగ దళ్ను బ్యాన్ చేస్తామని చెప్పి చెప్పడం బాధాకరం. బజరంగ దళ్ అంటే హనుమాన్ భక్తులు, హనుమంతుడు మరి ఇప్పటికి కూడా మనకు కలియుగంలో కనిపించే ప్రత్యక్షమైనటువంటి దైవము. హనుమంతుడు లేని గ్రామము ఎక్కడ ఉండదు. మరి ఆ హనుమంతుని యొక్క శిష్యులు బజరంగ దళ సంస్థ, బజరంగ దళ కార్యకర్తలు, మరి అటువంటి పవిత్రమైనటువంటి దేవుని యొక్క మరి ఏవైతే మరి వాళ్ళు శిష్యులు ఉన్నారో మరి ఆ శిష్య బృందాన్ని అందరికీ కూడా అవమానపరిచే విధంగా యావత్ దేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో చేసినటువంటి బజరంగ దళ మీద నిషేధం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందో, దానికి నిన్న కర్ణాటక రాష్ట్రంలో కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్ర బీజేపీ రథసారథి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి యొక్క పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయాల ముందు హనుమాన్ చాలీసా పారాయణం చేసి కనీసం ఈ హనుమాన్ చాలీసా పారాయణం ద్వారానన్నా ఈ కాంగ్రెస్ వ్యక్తుల యొక్క, కాంగ్రెస్ నాయకుల యొక్క మైండ్లో ఉన్నటువంటి, వాళ్ళ బుద్ధిలో ఉన్నటువంటి ఏదైతే దేశ ద్రోహము, మరి హిందువుల మీద ఏ విధంగానైతే వాళ్ళు కక్ష తీసుకోవాలని చెప్పేసి ఈ కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్నారో, మరి హనుమంతుడి చాలీసా ద్వారా, హనుమాన్ చాలీసా ద్వారా వాళ్ళ బుద్ధి, వాళ్ళ మనస్సు మరి కలుషితం లేకుండా స్వచ్ఛందంగా ఉండాలని చెప్పేసి హిందువుల మనోభావాలను దెబ్బతీయకుండా బజరంగ దళ సంస్థలపై, మరి ఇటువంటి సంస్థలపై హిందూ ధార్మిక సంస్థలు ఏవైతే హిందువుల గురించి కొట్లాడే సంస్థలు ఉన్నాయో వాటిని నిషేధించకుండా ఈ హనుమాన్ చాలీసా పారాయణం ద్వారా ఇకనైనా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు జ్ఞానోదయం కలుగుతుందని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాము. మరి హనుమాన్ చాలీసా ద్వారా జ్ఞానోదయం కలగకుంటే సమాధాన దండోపాయాలు మా దగ్గర అన్నీ ఉన్నాయి. మేము ఇప్పుడు మరి ఒక హిందూ ధార్మిక సంస్థకు మరి ఏ విధంగా కట్టుబడి ఉన్నామో ఆ విధంగా చేసినాము. మరి ఈట్కా జవాబ్ పత్తర్సే దేయంగి అన్నట్టు మరి కాంగ్రెస్ పార్టీ ఈ విధమైనటువంటి ఏవైతే ప్రకటనలు హిందువుల మనోభావాల మీద మరి దెబ్బతినే విధంగా చేస్తూ ఉన్నారో దానికి తప్పకుండా ఈట్కా జవాబ్ పత్తర్సే దేయంగి అని చెప్పేసి చెప్తా ఉన్నాము. ఇకనైనా